హలో, హాయ్, వెల్కమ్ టు యువర్ మౌనీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. మీ ఇద్దరు మీట్ అయ్యి ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోతుంది. సడన్ సర్ప్రైజ్ ఇద్దాం కదా అని వెళ్తున్నాను. తను ఎలా రియాక్ట్ అవుద్దో ఈ వీడియోలో చూద్దాం. మా అబ్బాయి అసలు మాట్లాడనివ్వట్లేదు నన్ను. లోపలికి తీసుకెళ్ళి అని తినేస్తున్నాడు. ఇంకా అందుకే వాయిస్ ఇస్తున్నాను. మాట్లాడని అస్సలు మాట్లాడట్లేదు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. వీడియో కంటిన్యూ చేస్తాను, చూడండి. మా ఫ్రెండ్ ఇంటికి వస్తాను. వీడియో తీస్తున్నట్టు తనకు అసలు తెలియదు. ముందే తెలిస్తే అసలు రాదు వీడియోలోకి. ఇంకా ఎలాగో ఇంకా స్టార్ట్ చేస్తాం కదా అని తను కూడా కంటిన్యూ అయిపోయింది. అంతే, ఎంటర్ అయిపోయాం మా ఫ్రెండ్ హౌస్లోకి. ఇంకా మా ముచ్చట్లు స్టార్ట్ అయిపోయినాయి. మేము చాలా గట్టిగా జోక్స్ వేసుకుంటాం, వింటే మీరే భయపడతారు. వీడియో పెట్టాలని మా ఫ్రెండ్ తెగ సిగ్గుపడిపోతుంది. డ్రింక్ ఇవ్వంటే వాటర్ ఇచ్చింది. నువ్వు వచ్చా కూడా స్పెషల్ చేస్తాను, దాంతోపాటు డ్రింక్ ఇస్తాను. ఇప్పుడు వాటర్ తాగని చెప్పి వాటర్ ఇచ్చింది. మా వాడు చూసారా, ఇంట్లో వాటర్ ఇస్తే అసలు తాగడు. అది డ్రింక్ అనుకుని గడగడ తాగేస్తున్నాడు అనమాట. అలా మాట్లాడుకుంటూనే ఉండిపోయాం. కానీ లంచ్ టైం అయిపోయింది, 12 అయిపోయింది, అప్పటికే మేము చాలాసేపు మాట్లాడుకుంటున్నాం. మాకు చాలా క్లోజ్ అనమాట ఈ ఫ్రెండు. తన పేరు జ్యోతి, చాలా మంచిది. చాలా జోక్స్ వేస్తుంది తను. ఇంకా మా వాడు ఎక్కడికి వచ్చినా ఇవే అనమాట, ఇవే కావాలి మాకు. ఈ కోకో మైలన్ ఉంటే చాలు మా ఊరికి, కడుపు నిండిపోద్ది. మనం వచ్చాం కదా, స్పెషల్స్ ఏంటో చూద్దాం. స్టవ్ మీద వేడివేడిగా ఉడుకుతుంది. పీతల పులుసు చాలా కలర్ఫుల్గా ఉంది కదా, బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కూడా చేసుకున్నాం. మా ఫ్రెండు నేనే తిన్నా, ఇంకెవరికి పెట్టలేదు అనమాట. ఇది ఇద్దరం లాయించేసాం. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగా చేస్తుంది తిన వంట. తన దగ్గర కొన్ని వంటలు నేర్చుకోవాలి చెప్పాను, కొన్ని కావాలి అని చెప్పి నేర్పిస్తానంది. నేర్చుకోవడంలో తప్పు లేదు. ఒకళ్ళ దగ్గర అంటే తింది ఒరిస్సా అనమాట, ఒరిస్సా వంటలు అడిగాను నేను. చికెన్ బిర్యానీ ఎలా చేస్తుందో చూడండి. అంతేనండి, ఫైనల్గా కలిపేసుకొని
కుక్కర్ ముట్టేసుకోవడమే. ఈ లోపల అది దాని పని అది చేసుకుంటూ పోతుంది, ఒక 2 విజిల్స్లో బిర్యానీ రెడీ అయిపోతుంది. వీళ్ళ ఇంటికి ఎప్పుడొచ్చినా తన ఎంగేజ్మెంట్ వీడియో, మ్యారేజ్ వీడియో పెట్టి నన్ను చంపేస్తుంది. చూడు చూడని, తన ఇంటర్వ్యూ వస్తుంది కదా, తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఆ వీడియో ఎప్పుడు చూసినా మా ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయిపోతుంది ఆ వీడియోలోకి. ఆ వీడియో చూసినప్పుడు దాని ఫేస్ చూడాలన్నమాట, భలే నవ్వు వస్తుంది నాకు. ఆనంద బాష్పాలు వస్తాయి మా ఫ్రెండ్కి. ఆ వీడియో ఈ లోపల బిర్యానీ కూడా అయిపోయింది, చూసారా పొగలు ఎలా వచ్చేస్తున్నాయో. చాలా ఈజీ అనమాట, కుక్కర్లో చాలా ఈజీగా అయిపోతుంది కదా బిర్యానీ. అంతేనండి, ఆ బిర్యానీ అయ్యేసరికి టైం 2 అయిందనమాట. ఇంకా మా అబ్బాయికి అన్నం పెట్టేశాను, ఇంకా మీ ఇద్దరం కూడా వేడివేడి బిర్యానీ తినేసాం, లాయించేసాం. పీతల కర్రీ అన్నంలో తిన్నాం అనమాట, బిర్యానీలో బాగోదు కదా అని సపరేట్గా తిన్నాం. ఇంకా బిర్యానీ అయ్యాక మా ఫ్రెండ్ తిన్నాడే పడుకుపోవాలన్నమాట, మా అబ్బాయి కూడా స్లీప్ వేసేసాడు. ఇంకా టైం వచ్చి 5 అయింది, ఏమైనా స్నాక్స్ చేసుకుందామని అనుకున్నాం. ఆనియన్ పకోడీ వేస్తానండి, నేను వడ టైప్లో వెయ్యి దిన్నీ అని చెప్పి వేయించుకున్నాను. ఇది కూడా చాలా టేస్ట్ వచ్చింది, బాగుంది. ఆనియన్ వాడు కూడా అయిపోయింది, చాలా టేస్ట్గా వచ్చింది. మా అబ్బాయి చాలా ఇంట్రెస్ట్గా తిన్నాడు, చాలా నచ్చింది వాడికి. అంతేనండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.